హే గైస్ ఈరోజు మన వీడియో వచ్చేసి అబౌట్ పై వర్క్ గురించి అనమాట సో పైనట్ వర్క్ వాళ్ళైతే అయినా లేటెస్ట్గా అయితే అప్డేట్ హోమ్ స్క్రీన్ పైన అయితే చూడడానికి వదిలేశారు సో ఆ అప్డేట్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాము సో ఈ అప్డేట్ అయితే అయినా ఆల్రెడీ ఓల్డ్ యూజర్స్కి తెలిసే ఉంటుంది కాకపోతే వీళ్ళు మళ్ళీ అయితే గుర్తు చేయడం జరిగిందనమాట సో ఈ అప్డేట్లో ఏముంది ఎంతగా అంటే మనందరికీ తెలిసిందే మార్చ్ ఒకటో తారీఖు ట్వంటీ ట్వంటీ టూలో అయితే అయినా వీళ్ళు బేస్ మైనింగ్ రేట్ అయితే తగ్గించడం జరిగిందనమాట సో ఎంతైతే అప్పుడు జీరో పాయింట్ వన్ జీరో అయితే మైనింగ్ రేట్ అనేది అంతకన్నా తగ్గించేశారు సో ఆఫ్టర్ దట్ ప్రతి ఒక్క నెల మైనింగ్ రేట్ తగ్గుతూ వస్తుంది అని చెప్తున్నారు అనమాట ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే అయినా సప్లై అనేది ఎంత ఉంది అంటే హండ్రెడ్ బిలియన్ అయితే ఉంది దాంట్లో నుంచి ఎవరెవరికి ఎంత ఎంత రావాలి అనేసి అయితే అయినా ఆల్రెడీ ఫిక్స్డ్ అయితే చేయడం జరిగింది సో అందులో నుంచి చాలామంది ఇప్పటికే చాలా మైనింగ్ అయితే చేసేసారు సో మైనింగ్ చేయడానికి కాయిన్స్ అయితే తక్కువగా ఉన్నాయి అలాగే రిమైనింగ్ కాయిన్స్ అయితే అయినా ఫిక్స్డ్ కాయిన్స్ అయితే ఉన్నాయి వాటిని అయితే అయినా రివార్డ్స్ కోసం అయితే అయినా రాబోయే మూడేళ్ళల్లో రివార్డ్స్ కోసం అయితే ఉంచడం జరిగిందనమాట సో ఆ రివార్డ్స్ రావడాలి అంటే అయినా మనం ఏం చేయాలి అంటే సో సింపుల్ అంటే సింపుల్గా వీళ్ళు ఆల్రెడీ చెప్పిన ప్రకారంగా అయితే కానీ మనము లాకప్లో అయితే పెట్టుకోవాలి లాకప్లో పెట్టుకున్నందుకు ఇంట్రెస్ట్ రేట్ లాగా అంటే స్టాకింగ్ ఎలా చేస్తారో మీరు అదే విధంగా లాకప్లో పెట్టడం ద్వారా మీకు అయితే కాయిన్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి సో దాంతో పాటుగా ఇంకొకటి వచ్చేసి మీరు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసేసే మైనింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో పై బ్రౌజర్లో వాటిని వాడడం ద్వారా కూడా మీరు ఎంతసేపు యూస్ చేస్తే అంతసేపు దాన్ని బట్టి మైనింగ్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ఇలా వీళ్ళు ఎందుకు చేశారు అంటే అయినా వీళ్ళ సప్లై వచ్చేసి హండ్రెడ్ బిలియన్ ఉండడం జరిగింది సో హండ్రెడ్ బిలియన్ సప్లై అంటే అయినా ఆషామాషి అయితే కాదనమాట సో ఇది వాల్యూ పెరగడానికి చాలా అయితే టే టైం తీసుకుంటుంది ఆ టైంని తగ్గించాలి అందులో నుంచి హండ్రెడ్ బిలియన్ అంటే అయినా చాలామంది ఆల్రెడీ కోట్లలో కాయిన్స్ అయితే తగిన మైనింగ్ అయితే వేసేసారు వన్స్ మైన్డ్ రాగానే చాలా మంది ఏం చేస్తారంటే సేల్ చేసేయాలి అని చూస్తారు సో సేల్ చేసేసారు అంటైనా ఆటోమేటిక్గా కాయిన్ వాల్యూ డంప్ అయిపోవడం జరుగుతుందనమాట సో ఇలా అయితే అయినా వీళ్ళు మనుగడని చాటుకోలేరు కాబట్టి ఈ కాయిన్ అనేది ఆషామాషీ కాయిన్ కాదు ఫ్యూచర్లో మంచి గ్రో అనేది ఉండాలనేసి మనకు ఒక ఆశ అయితే పెట్టడం జరిగింది అది ఏంటి అంటే కన్నా పై లాకప్ సో ఇక్కడ మీరు చూడొచ్చు త్రీ డాట్స్ ఇచ్చేసి మైన్ నెట్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇచ్చేస్తేనే మీకు ఇక్కడ మైన్ నెట్ చెక్ లిస్ట్ అనేసి ఉంటుంది ఇక్కడ వ్యాలెట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ లాకప్ బ్యాలెన్స్ అని అయితే ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి సింపుల్గా వచ్చేసి మీరు లాక్డప్ బ్యాలెన్స్ అనే దానిపైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఉంది చూడండి కన్ఫర్మ్ అప్ బ్యాలెన్స్ అనేసి సో ఇక్కడైతే మీరు చూసేచ్చు మన ఓల్డ్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఇది ఒక క్రిప్టో కరెన్సీకి సంబంధించిన మైనింగ్ యాప్ కొత్త వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట మన తెలుగు పీపుల్ ఎవరెవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అయితే పెట్టుకోండి మంత్స్ ఎన్ని మంత్స్ పెట్టుకోవాలంటే మినిమం హండ మినిమం వన్ ఇయర్ అయితే పెట్టుకోండి అప్పుడు మీకు వన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అయితే రావడం జరుగుతుంది దీనిపైన మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు గుర్తుపెట్టుకోండి మీరు ఎంతైతే లాకింగ్లో పెడతారో వాటిని మీరు యూజ్ చేసుకోలేరు ఆ టైం అయిపోయేంత వరకు బై ఎగ్జాంపుల్ వన్ ఇయర్ పెడితే వన్ ఇయర్ వరకు త్రీ ఇయర్స్ పెడితే త్రీ ఇయర్స్ వరకు కాకపోతే మీరు పెట్టిన మైనింగ్ లాకప్ ఉంటుంది కదా దీని నుంచి జనరేట్ అయ్యే రివార్డ్స్ ఉంటాయి రివార్డ్స్ అంటే కన్నా మీకు మైనింగ్ రేట్ అనేది బూస్టప్ అవుతుంది దాని నుంచి వచ్చిన కాయిన్స్ అయితే మీరు వ్యాలెట్ మూవ్ చేసుకోవచ్చు సేల్ చేయొచ్చు కాకపోతే ఒరిజినల్గా మైనింగ్ చేసి లాకప్ చేసినట్టు అయితే చెయ్యలేరు సో గైస్ నేను చెప్పడం ఏంటి అంటే మీ లాకప్ సిస్టమ్ని అయితే అయినా మీరు అయితే ఎంత పెట్టాలనేసి డెసిషన్ తీసుకొని మైనింగ్ అయితే చేయండి గుర్తుపెట్టుకోండి కేవైసీ అయిపోయేంత వరకు మనం ఏం చేయలేము కాబట్టి ఈ ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ పీపుల్దన్నా కేవైసీ అయిపోతే ఆఫ్టర్ దట్ మీరు దీని నుంచి వచ్చే లాభాలను అయితే పొందొచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కేవైసీ రావాలంటే కన్నా ఈ మైనింగ్ బటన్ అనేది ప్రెస్ చేసేటప్పుడు మీకు కేవైసీ పాపప్ అయితే రావడం జరుగుతుంది సో కొత్త వాళ్ళకి చెప్తున్నాను గైస్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం లేటెస్ట్ లేటెస్ట్ ఫ్రీ మైనింగ్ క్రిప్టోకరెన్సీ యాప్స్ కోసం అయితే మన అయితే సబ్స్క్రైబ్ చేయండి బేసికల్లీ తెలుగు పీపుల్కి అయితే చెప్తున్నాను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యారు అంటే కన్నా మన తెలుగు యూట్యూబ్స్లో అయితే అయినా ఆల్మోస్ట్ నేను చెప్పే కంటెంట్ అయితే ఎవరు చెప్పడం లేదు సో మీ అందరికీ బెనిఫిట్ రావాలి అంటే కన్నా ఆల్మోస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ దురదృ దురదృష్టం ఏంటి అంటే కన్నా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండానే మన వీడియోస్ని అయితే చూస్తున్నారనమాట సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అలాగే మనకు క్రిప్టో కింగ్ తెలుగు అనేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది ఆ ఛానల్ ఫాలో అవ్వడం ద్వారా మీకు యూట్యూబ్లో వచ్చే వీడియోస్ కన్నా ముందుగా చిన్న చిన్న అప్డేట్స్ ఏవైతే చేయలేమో వీడియోస్ సో అలాంటి వీడియోస్ కూడా అక్కడికి ఫ్లాష్ అయితే అవ్వడం జరుగుతుంది కాబట్టి క్రిప్టో కింగ్ తెలుగు అనేసి టెలిగ్రామ్లో టైప్ చేసేసి ఫాలో అయితే అయిపోండి ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మీరు చూడ చూంపుల్ కంటే సింపుల్గా వచ్చి మనకు సాతోషి మైనింగ్ యాప్ అయితే ఉండడం జరిగిందనమాట ఈ సాతోషి మైనింగ్ యాప్ని అయితే అయినా ప్రతి ఒక్కరు యూజ్ అయితే చేయండి ఎందుకంటే ఈ షాతోషి మైనింగ్ యాప్ ఒక కాయన్ వాల్యూ వచ్చేసి ఫ్యూచర్లో డిసెంబర్లో మైనింగ్ షాప్ అవుతుంది ఫ్యూచర్లో స్టార్టింగ్ ప్రైస్ దీని ప్రైజ్ హండ్రెడ్ డాలర్స్ మినిమం అయితే ఉంటుంది ఎవరు ఎన్ని కాయిన్స్ అయితే మైన్ చేయగలుగుతారో అన్ని కాయిన్స్ అయితే మైన్ చేయండి ఇంకా ఆరు నెలలు అయితే టైం ఉంది ఆరు నెలల్లో ఆల్మోస్ట్ మీ దగ్గర ఒక వంద నుంచి ఒక యాభై నుంచి వంద కాయిన్స్ ఉన్నా కూడా మీరైతే చాలా ప్రాఫిట్ అయితే పొందుతారు దీని గురించి ఇంకా డెప్త్ వీడియోస్ అయితే ఫ్యూచర్లో రాబోతున్నాయి ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వద్దు అంటే కన్నా బెల్ కూడా క్లిక్ అయితే చేసేయండి దిస్ ఈజ్ వర్ చెందు ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం